తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం వేళ్ళు ఉనుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా అధ్యక్ష, ఈ దేశంలో ఒక ఆర్గనైజేషన్ స్టడీ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐటీ రంగ నిపుణులలో భారతీయులు 4, ప్రతి 4లో ఒకడు తెలుగువాడని లెక్కదేల్చారు. అంటే ఇవాళ ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సాంకేతిక రంగంలో నిపుణులు కావాలి అని అంటే అది భారతీయుల వైపు మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా యాపిల్ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రపంచంలో సాంకేతికంగా ఈరోజు ఎదిగిన సంస్థలు, ఆ కంపెనీల యొక్క సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు గర్వకారణం. దీనికంతా కూడా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు మళ్లించడము, కంప్యూటర్ చదువుల ద్వారా ప్రపంచ పరిజ్ఞానం మన దగ్గరకు వచ్చి పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చి అవినీతిని నిర్మూలించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఈ దేశం కంప్యూటర్ యుగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది. మరి ఈరోజు అది సరిపోతుందా అంటే అది సరిపోదు అధ్యక్ష. ఎందుకు అని అంటే ఈరోజు మనం చదువుకుంటున్న చదువులు ప్రపంచానికి, ప్రపంచంలో వస్తున్న మార్పులను మనం పూర్తిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిల్లలు అమెరికానో, ఆస్ట్రేలియానో, లండన్లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు. గొప్పగా మనం చెప్పుకుంటున్నాం లండన్లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు. కానీ ఈరోజు సర్టిఫికెట్తోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టమైపోయింది. పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద, ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆనాడు శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు, తమరుగూడ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, నల్గొండలో, మహబూబ్నగర్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు UPA 1 UPA 2 నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న, ఐటీఐలను ప్రారంభించిన, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన, ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన, ఐఐటి, IIIT లాంటి సంస్థల్ని ప్రారంభించిన, ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది. సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష, ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జగిత్యాల, కోరుట్ల, ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి, మంతని ప్రాంతాల నుంచి, మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు, ఏసీ రిపేర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్లలో కాలం గడపాల్సిన పరిస్థితి రాదు.